సరే ఇప్పటివరకు కుటుంబ పాలన కోసం ఆయన చేసిన ప్రతిదీ ప్రజలు నమ్మారు రెండుసార్లు అధికారంలోకి వచ్చారు సో ఇప్పటికైనా ఆయన నిజంగా పోరాటం చేయకపోతే వచ్చే ఎన్నికల నాటికి ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందంటారా ఈ ఆక్రోశంలో ఆయన మరిన్ని తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదంటారా ఆయన ఒక్కడే పోరాటం చేస్తాడా ప్రజలు కూడా పోరాటం చేస్తారు కదా తెలంగాణ ప్రజలు కూడా నువ్వు ఇచ్చినటువంటి హామీల విషయంలో నువ్వు మోసం చేసినటువంటి అనేక విషయాల మీద నువ్వు ఏదైతే హామీలు ఇచ్చి ఆ హామీల నుంచి తప్పించుకుంటున్నావు తెలంగాణ ప్రజలను ఎక్కడెక్కడ అన్యాయానికి గురి చేస్తున్నావు వాళ్ళందరూ కూడా నువ్వు ప్రత్యక్షంగా నువ్వు ఇచ్చిన మాటలు నమ్మే కదా నీకు ఇన్ని రోజులు మద్దతు తెలిపింది సర్పంచ్ అంటే సర్పంచ్ని గెలిపించారు ఎంపిటీషన్ అంటే ఎంపిటీషన్ గెలిపించారు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏ ఎన్నికలలో ఏది వచ్చినా నువ్వు చెప్పినోళ్ళు కోట వేసిన రు ఇన్ని వేసినా కూడా నువ్వు మళ్ళీ ఈరోజు నీ బాధ్యత నుంచి తప్పించుకొని మనకు వేరే వాళ్ళు అన్యాయం చేస్తున్నట్టంటే నువ్వు తప్పించుకున్నటువంటి బాధ్యత విషయంలో కూడా తెలంగాణ ప్రజలకు బాధ్యనవే కదా నువ్వు రైతులకు అన్యాయం చేస్తున్నావు అని పోయి ధర్నా చౌకలో కూర్చుని ధర్నా చేసినావు అదే రైతులకు నువ్వు అన్యాయం చేస్తున్నావు అని తెలంగాణ వ్యాప్తంగా రైతులందరూ వచ్చి అదే ధర్నా చౌకలో కూర్చుని ధర్నా చేస్తారు కదా నువ్వు ఒకళ్ళ మీద పోరాటం చేయడానికి ముందుకు పోతున్నప్పుడు నీ మీద పోరాటం చేయడానికి కూడా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు